హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అని అడగను, ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ నేను ఒక వీడియో పోస్ట్ చేసేసాను. యాక్చువల్లీ ఈ వీడియో ఫస్ట్ పోస్ట్ చేయాల్సింది, నేను చేయలేకపోయాను, కొంచెం బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ముందుగా అందరికీ హ్యాపీ భోగి శుభాకాంక్షలు. ఇలాగైనా భోగి నైటే జరుపుకుంటారు కదా, అందరికీ తెలిసిందే ఈరోజు నైట్. సో ఈలోపు నేను మనం సంక్రాంతి అనగానే స్పెషల్గా చేసేది నువ్వులతో చేస్తాం కదా, నువ్వులతో ఏదైనా లడ్డు కానీ బర్ఫీ కానీ ఇట్లా చేస్తాం కదా. సో అట్లాంటిదే నేను ఈరోజు చాలా ఈజీగా నువ్వుల లడ్డు చేశాను. చాలా అంటే చాలా ఈజీగా, ఎక్కువ పొయ్యి దగ్గర నిలబడడం అట్లా ఏం అవసరం లేదు. ఎంత ఈజీగా నేను వీడియో చూస్తే తెలిసిపోతుంది మీకే. సో నేను నువ్వుల లడ్డు చేశాను, చాలా హెల్తీ అండ్ చాలా తొందరగా రెడీ అయిపోతుంది ఈ లడ్డు. ఆ లడ్డు ఇలాగా నేను చూపిస్తాను. ఇది చూసే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో నోటిఫికేషన్స్ ఫస్ట్ మీకే వస్తాయి. సో ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం మరి. సో లెట్స్ స్టార్ట్ రెసిపీ. చూసేద్దామా రెసిపీ. ముందుగా ఒక 200 grams నువ్వులు తీసుకోవాలండి, అది చెరిగి పెట్టుకోవాలి, నీట్గా రాళ్ళవి ఉంటాయి కదా క్లీన్ చేసి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో చక్కగా వేయించుకోవాలి నువ్వులు. ఈలోపు ఒక 200 grams బెల్లం, అంటే బెల్లం స్వీట్ ఎక్కువ వద్దనుకుంటే బెల్లం తగ్గించి తీసుకోవచ్చు, ఒక 100 grams అయినా సరిపోతుంది. చక్కగా వేయించిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు నీట్గా వేయించాలండి. మంచి కలర్ కూడా వస్తుంది కదా, లేకపోతే వాసన వస్తాయి పచ్చి పచ్చిగా వాసన. సో ఇది ఒకటి చూసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి నువ్వు వేయించిన నువ్వులు తీసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఫైన్గా చేయొద్దు, ఇట్లా ఉండాలి, ఈ విధంగా నువ్వులు ఉండాలి అక్కడక్కడ. ఇప్పుడు అందులోకే బెల్లం కూడా యాడ్ చేసుకొని ఇది కూడా ఒకసారి గ్రైండ్ చేసేసుకొని తీసేసాను. చూడండి ఈ విధంగా వస్తుంది. ఇంకా దీంట్లోకి ఇంకేం యాడ్ చేయని అవసరం లేదండి. చూసారా, ఆల్రెడీ నువ్వుల్లోంచి చాలా ఆయిల్ కూడా వచ్చింది, అందులో సెట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోవాలి. మనం మిక్సీ జార్ నుంచి తీసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా, సో అప్పుడే చుట్టాలి. మళ్ళీ ఆరిపోయిన తర్వాత లడ్డూలు చుట్టడానికి అసలు అవ్వదు, ఇంకా పాడైపోతుంది అది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా నేను ఇంకేం యాడ్ చేయలేదండి, ఉట్టి బెల్లము నువ్వులే. చాలా టేస్టీ, ఇంకా చాలా హెల్దీ కూడా. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చేయాలనుకునే వాళ్ళు. సో అదండి, నేనైతే చాలా సింపుల్గా ఈజీగా ఇలా చేసేసాను. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.